యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో నటించి పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన కొమురం భీం పాత్రలో ఒదిగిపోయారు. ఇక RRR తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధా ఆర్ట్స్ నిర్మిస్తోంది. జాన్వీ హీరోయిన్ గా చేస్తోంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా April 5 విడుదలకు రెడీ అవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ ఖతర్నాక్ పోస్టర్ ని టీమ్ వదిలిన సంగతి తెలిసిందే. ఈ నెల 8 దీనికి సంబంధించిన ఫస్ట్ క్లిమ్స్ ని టీమ్ విడుదల చేయనుంది. అదలా ఉండగా తారక్ రీసెంట్ గా ఓ షార్ట్ వెకేషన్ కోసం జపాన్ దేశం వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ అక్కడ ఊహించని విధంగా భూకంపం రావటం, భారీగా ఆస్తి నష్టం జరగటం సంభవించింది. అయితే ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో అక్కడే ఉండటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ ఓ కీలక ప్రకటన చేశారు. తాను ఇండియాకి సేఫ్ గా చేరుకున్నానని, జపాన్ కి ఇలా జరగటం చాలా బాధాకరంగా ఉందని, వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ తెలిపాడు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఎన్టీఆర్ దేవరా విషయానికి వస్తే, భారీ అంచనాలపై వస్తున్న ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్లో అంచనాలున్నాయి. దీనికి తోడు షూటింగ్ ని కూడా జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నారు. 2 పార్ట్స్ గా వస్తోంది. ఇక మొదటి భాగం April విడుదల ఉంది కాబట్టి ఆ సమయానికే వస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే కీలక పాత్రలో రమ్యకృష్ణని తీసుకోబోతున్నారట దర్శక నిర్మాతలు. ఎన్టీఆర్ కి అత్త క్యారెక్టర్ లో రమ్యకృష్ణ కనిపించనున్నారని తెలుస్తోంది. గతంలో కూడా ఇలాగే ఎన్టీఆర్ రమ్యకృష్ణలు 4 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో ఎన్టీఆర్ అక్క పాత్ర కోసం మంచు లక్ష్మిని ఎంపిక చేసినట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందట. దీనికి సంబంధించిన ఓ వార్త అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడట కొరటాల శివ. షూటింగ్ కాస్త లేటైనా 6 100 ఎట్టి పరిస్థితుల్లో ముందుగా టీం ప్రకటించిన డేట్ కే ఈ సినిమాను విడుదల చేయడానికి సర్వశక్తుల్ని ఒడ్డుతున్నట్టు వినిపిస్తోంది. టీం ఎన్టీఆర్ 30 April 5, 2024 థియేటర్స్ లోకి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ సినిమా కోసం లెంగ్తి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు కొరటాల శివ. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా ఐలాండ్ అలాగే పోర్ట్ బ్యాక్డ్రాప్ లో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ని ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్, గోవాలో వేసిన సెట్స్ లో జరుపుతున్నారట. అలాగే ఈ చిత్రానికి భారీగా VFX ఉంటుందని అంటున్నారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఈ సెట్స్ డిజైన్ చేస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఈ సినిమా ఇండియన్ భాషల్లోనే కాకుండా జపనీస్, చైనీస్ ఇలా దాదాపుగా 9 భాషల్లో విడుదల కానుందట. అందుకు తగ్గట్టుగానే కథను రెడీ చేస్తున్నాడట దర్శకుడు కొరటాల. RRR తర్వాత ఎన్టీఆర్ కు ఇటు ఇండియాలోనే కాకుండా అటు వెస్ట్రన్ కంట్రీస్ లోనూ క్రేజ్ ఏర్పడింది. దీంతో టీం భారీగా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ వచ్చి మంచి విజయం సాధించింది. ఇక 2వసారి ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో సాయి పల్లవి కూడా కీలక పాత్రలో కనిపించనుందని లేటెస్ట్ టాక్. ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ కపూర్ నటిస్తోంది. కాక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కి కూడా అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో సాయి పల్లవి ఆ పాత్రలో తీసుకోబోతున్నట్టు లేటెస్ట్ టాక్. ఇక ఇదే పాత్రకు గతంలో కృతి శెట్టి పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే సాయి పల్లవిని టీం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ సాయి పల్లవి కాంబినేషన్ ఇక మామూలుగా ఉండదని అంటున్నారు నెటిజన్స్. దేవరా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ప్రియాంక చోప్రా నటించనుందని తెలుస్తోంది. ఆ మధ్య దీపికా పదుకునే నటించబోతోందని టాక్ నడిచింది. ఇక లేటెస్ట్ గా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫిక్స్ అయిందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. అందుకే ఆ పాత్రలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఈ సినిమా పాక్ బోర్డర్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని అంటున్నారు. మరి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. అలాగే ఎన్టీఆర్ హిందీలో కూడా ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన నెగటివ్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. జై లవకుష మూవీలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. RRR మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇండియా వైడ్ గా ఎంతో పాపులర్ అయ్యారు. ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక వార్ 2 ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 35 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగు డబ్బింగ్ రైట్స్ విషయంలో కూడా లాభాల్లో వాటాను దక్కించుకునేలా ఒప్పందం కుదిరినట్టుగా టాక్ నడుస్తోంది. ఇక ఈ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో నటించబోతున్నారు.